हाई हेलो फ्रेंड्स, वेलकम टू माई चैनल। एवरైతే मन चैनल नु మొదటిసారిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। ఈ రోజు మనం ఈ వీడియోలో టెక్ మహీంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్। టెక్ మహీంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 బి బిటెక్ ఎంసీఏ ఎంఎస్సీ 2020-2021 పాస్ అవుట్ బ్యాచెస్ ఆగస్ట్ 2022 అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। టెక్ మహీంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది, అది కూడా బిఈ బిటెక్ ఎంసీఏ ఎంఎస్సీ చేసిన వాళ్ళకి 2021-2020 పాస్అవుట్ బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు। టెక్ మహీంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 టెక్ మహీంద్ర షెడ్యూల్ టు హైర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ బిఈ బిటెక్ ఎంసీఏ ఎంఎస్సీ 2020-2021 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్। టెక్ మహీంద్ర ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్ను రిక్రూట్ చేయనుంది ఫ్రెండ్స్। టెక్ మహీంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ఫర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వడం జరిగింది। క్వాలిఫికేషన్ బిఈ బిటెక్ ఎంసీఏ ఎంఎస్సీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020-2021, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. శాలరీ మనకు 3.25 ఎల్పిఏ అనేది ఇవ్వడం జరిగింది। జాబ్ లొకేషన్ నాగ్పూర్, వెన్యూ లొకేషన్ వర్చువల్ ఆన్లైన్లో జరుగుతుంది। లాస్ట్ డేట్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీరు అప్లై చేసుకోవాలి। డీటెయిల్డ్ ప్రొఫైల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। బిఈ బిటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో కనుక కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమమ్ 60% ఇన్ 10th, 12th అండ్ డిప్లొమో ఇఫ్ డన్ అండ్ మినిమమ్ 60% ఇన్ గ్రాడ్యుయేషన్ బిఈ బిటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఎవరైతే బిఈ బిటెక్ చేసి ఉన్నారో ఇంజనీరింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ అయితే కానీ ఐటీ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎవరైతే ఈ బ్రాంచెస్ చేసి ఉంటారో వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కు అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా ఎంఎస్సీ అయితే కనుక ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం 60% అనేది మీకు ఉండాలి, అంటే మీ 10th మీ 12th మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమాలో కూడా లేదంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్లో కూడా 60% అనేది ఉండాలి। 60% కన్నా అబౌ ఉంటే ఇంకా మంచిది। నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 1 year గ్యాప్ సిన్స్ ఎస్ఎస్సీ అండ్ దట్ నాట్ ఆఫ్టర్ జాయినింగ్ ఏ కోర్స్. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు 1 year గ్యాప్ అనేది ఉండకూడదు, మీ 10th class తర్వాత నుంచి ఇప్పటివరకు మీ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీన్స్ నో లాస్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఆఫ్టర్ జాయినింగ్ ఏ కోర్స్. ఓకే, మీరు ఒకసారి కోర్స్ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారంటే మీరు ఇంటర్మీడియట్ని 2 years కంప్లీట్ చేయాలి, అలా కాకుండా 3 years కంప్లీట్ చేశారంటే మీరు 1 year వేస్ట్ చేయడం అనేది జరిగింది అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఇయర్ అకాడమిక్ ఇయర్ అనేది మీరు వేస్ట్ చేసుకోకూడదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నోట్ పాయింట్ ఫ్రెండ్స్. బాండ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ నీడ్ టు సైన్ ఏ సర్వీస్ బాండ్ ఆఫ్ 1 lakh rupees ఓన్లీ. యాజ్ పర్ ద బాండ్ దే విల్ రిక్వైర్ టు సర్వ్ ది కంపెనీ ఫర్ ఏ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్. మీకు ఇక్కడ బాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 1 lakh rupees సర్వీస్ బాండ్ అనేది చేయించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ బాండ్ చేయించిన తర్వాత నుంచి మీ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చినప్పటి నుంచి మీరు కంపెనీకి 2 years అగ్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా 2 years అనేది పనిచేయాల్సి ఉంటుంది. కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కంటిన్యూస్లీ లర్న్ అండ్ ఇంప్రూవ్ స్కిల్స్ యాజ్ పర్ ది బిజినెస్ నీడ్. ఓకే, కొత్తవి నేర్చుకుంటూ మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. డెలివర్ ది అసైన్డ్ ప్రాజెక్ట్ టాస్క్ ఇన్ ఏ గివెన్ టైం ఫ్రేమ్. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ని మీరు ఖచ్చితంగా ఇచ్చిన టైంలో పూర్తి చేయాలి. కొలాబరేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు డెలివర్ టాస్క్స్. మీ యొక్క టీమ్ మెంబర్స్తో మీరు ఫ్రెండ్లీగా ఉండడం కమ్యూనికేట్ అవ్వడం చేయాలి. అనలైజ్ గివెన్ రిక్వైర్మెంట్ కేర్ఫుల్లీ అండ్ డివైస్ సొల్యూషన్స్. మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలో మీరు అనలైజ్ చేసుకొని దానికి కావాల్సిన సొల్యూషన్ మీరు ఫైండ్ చేసుకునే విధంగా ఉండాలి.
హ్యాండిల్ L1, L2, L3 ప్రాజెక్ట్స్, Level 1, Level 2, Level 3 ప్రాజెక్ట్స్ని కూడా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. మనకి లెవెల్ పెరిగే కొద్ది టఫ్నెస్ అనేది ఉంటుంది, అది మామూలే. హ్యాండిల్ కస్టమర్ కాల్స్ అండ్ రెస్పాన్సెస్, మీ రోల్ని బట్టి మీరు కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేయడం, సొల్యూషన్స్ ఇవ్వడం, రెస్పాన్స్ ఇవ్వడం అనేది చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంట్రిబ్యూట్ టు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ఇఫ్ నీడ్ బి, వర్క్ ఇండిపెండెంట్లీ వెన్ రిక్వైర్డ్, అవసరమైతే మీరు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే. క్యారీ అవుట్ టాస్క్ విత్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ విత్ హైయెస్ట్ స్టాండర్డ్, అటెండ్ ఆర్ కండక్ట్ మీటింగ్స్ ఆర్ వర్క్షాప్స్, కాంట్రిబ్యూట్ టు ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్స్. ఓకే, మీరు టాస్క్స్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు కంపెనీ ఇలాంటి అటెండ్ కండక్ట్ మీటింగ్స్ కానీ, కంపెనీ కండక్ట్ చేసే వర్క్షాప్స్ కానీ మీరు అటెండ్ అవుతూ ఉండాలి. కంపెనీ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే ప్రతి దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంట్రిబ్యూట్ టు ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్స్, మీరు మీ యొక్క ఆర్గనైజేషన్ మీ యొక్క సంస్థ చేసే పనుల్లో భాగస్వామ్యంగా పనిచేస్తూ ఈ పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేసే విధంగా చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రిక్వైర్డ్ స్కిల్స్ చూసినట్లయితే కనుక గుడ్ ఇంటర్పర్సనల్, అంటే కంపెనీ మీ నుంచి ఏమేమి స్కిల్స్ ఆశిస్తుంది, రిక్వైర్డ్ స్కిల్స్ అంటే కనుక గుడ్ ఇంటర్పర్సనల్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్, షుడ్ బి ఎ క్విక్ లెర్నర్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ స్కిల్స్, షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ అండ్ ఇన్ షిఫ్ట్ ఫర్ 24/7 సపోర్ట్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ ఇష్యూస్ ఆఫ్ ఫిట్టింగ్ ది ఐటీ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ టెక్నాలజీస్, లాజికల్ అనలిటికల్ అండ్ క్రియేటివ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, మెటికులస్ అండ్ ఆర్గనైజ్డ్ అప్రోచ్ టు వర్క్, జావా ఒరాకిల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో గుడ్ ఇంటర్పర్సనల్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ రాయడం, మాట్లాడడం అండ్ టీమ్తో వర్క్ చేయడం, అబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్, ఓకే, షుడ్ బి క్విక్ లెర్నర్, మీరు త్వరగా నేర్చుకునే విధంగా అండ్ కొత్తగా విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ స్కిల్స్, కొత్త నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉండటం, షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా మీరు చేసే విధంగా ఉండాలి, అది కూడా 24/7, అంటే మీకు ఏ షిఫ్ట్ వచ్చినా కూడా మీరు ఏ షిఫ్ట్లో అయినా సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ ఇష్యూస్, బయట టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ట్రెండింగ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. లాజికల్ అనలైటికల్ అండ్ క్రియేటివ్ అప్రోచ్, మీరు లాజికల్గా అనలైటికల్గా కొత్త క్రియేటివ్ అప్రోచ్ని మీరు కలిగి ఉండాలి, ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా మనకు జావా అని ఒరాకిల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ గురించి మీకు ఐడియా ఉన్నా, కొద్దిగా ఐడియా ఉంటే పర్వాలేదు అని ఇక్కడ స్కిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాన్యువల్ కంపెన్సేషన్, క్యాండిడేట్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ 3 మంత్స్ విత్ ఏ సిటీసీ ఆఫ్ 2.6 LTA. ఓకే, మీకు జాయినింగ్ అయిన తర్వాత ఒక ప్రొబేషన్ పీరియడ్, అంటే 3 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 2.6 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది, 2.6 LPA ప్రకారం మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ క్యాండిడేట్ విల్ బీ ఆఫర్డ్ సిటీసీ ఆఫ్ 3.25. మీరు ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో ఆ తర్వాత మీకు 3.25 LPA ప్రకారం మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వర్క్ షిఫ్ట్ వచ్చి రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుంది, 24/7 మీకు 3 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, ఆ 3 షిఫ్ట్ మీకు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది, సెలెక్షన్ అనేది జరుగుతుంది. జాయినింగ్ వచ్చి ఇమీడియట్గానే జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెంటేటివ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ September 22nd, 2nd week. పర్టికులర్గా డేట్ అయితే కన్ఫామ్ అని కాదు, కానీ టెంటేటివ్గా అంటే వాళ్ళు అనుకుంటున్న డేట్ వచ్చి September 22 లేదా September 2nd week, అలా ఏమన్నా ఇంటర్వ్యూ కండక్ట్ చేసే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, September 2nd week అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై ఫర్ టెక్ మహీంద్రా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022. ఆల్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్ బై ఫాలోయింగ్ ది లింక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, టు అప్లై Step 1 క్లిక్ హియర్, Step 2 క్లిక్ హియర్. ఇక్కడ 2 లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ లింక్స్ ప్రాసెస్ అనేది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు, Step 1 ప్రాసెస్ ఏ విధంగా ఉంది, Step 2లో ఏమన్నా అంటే ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉండొచ్చు, లేకంటే ఇక్కడ మనం అప్లై చేసుకునే ప్రాసెస్ అని ఉండొచ్చు. సో నేను ఈ 2 లింక్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీరు టెక్ మహీంద్రా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు freshersvoice.com విజిట్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.